రెడ్డి గారు ఉన్నారు. రవీంద్ర రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే ప్రకాష్ గారు. ప్రకాష్ గారు మీకు కూడా వెల్కమ్ చెప్తున్నాం. మన చర్చలో ఖచ్చితంగా ఇవాళ ప్రజలకి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన కలిగించేట్టుగా, బికాజ్ మీ ఇద్దరు ఒక యూనివర్సిటీ లాంటి వాళ్ళు. ఎందుకనంటే ఒక డిక్షనరీలో మనం ఒక అర్థాన్ని ఎలా అయితే వెతుకుతామో, ఇవాళ సమాజానికి ఒక వ్యాధి వచ్చింది, ఒక రుగ్మత వచ్చింది. అలాగే ప్రభుత్వం కసితో కక్షతో పాలిస్తున్నటువంటి పరిస్థితుల్లో చట్టాన్ని కనీసం మాత్రం గౌరవించినటువంటి ప్రవృత్తి ఉన్నటువంటి నాయకులను ఎలా ఎదుర్కోవాలి, ఈ ఒత్తిడి నుంచి ప్రజలు ఎలా ముందుకు రావాలి. మొదటిగా ఆర్థిక పరిస్థితి మీద వెళ్దాం రవీంద్ర రెడ్డి గారు. ఓకే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా విపరీతమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. ఏంటి మీకున్నటువంటి? నేను బాగా వర్రి అయింది ఆర్థిక పరిస్థితి గురించే. ఎందుకంటే ఇవాళ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అసలు పూటకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోయి చేపదలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఒక రైతు కూలీ కూడా పూటకు అప్పు తెచ్చుకోడు. అటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు ప్రతిరోజు ఆర్బీఐ దగ్గరికి పోయి చేపదలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది తెలిసి నేను చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే, మీలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు, దయచేసి మాట్లాడండి, మీరు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిచేసే విధంగా చేయాలని చెప్పి సలహాలు ఇవ్వాలని చెప్పి చెప్పారు. కానీ సలహాలు ఎవరికి ఇవ్వాలి, ఎవరు వింటారు? ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. దీని ఈ పరిస్థితి నుంచి మనం గట్టెక్కాలంటే, ఈ పరిస్థితి ఈ దుర్భరమైన ఆర్థిక పరిస్థితి నుంచి మనం బయటికి రావాలంటే చాలా కష్టమని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు సలహాలు పాటిస్తే దానికి చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు సలహాలు ఇచ్చేదానికి. కానీ దురదృష్టం ఏంటంటే ఏ ఫైనాన్షియల్ ఎక్స్పర్టు సబ్జెక్ట్ తెలిసినోడు ఎవ్వడు లేడు ఆయన దగ్గర. అంతా డొల్లా సలహాదారులు ఉన్నారు. ఈ దురదృష్టకరమైన పరిస్థితుల్లో నా అభిప్రాయం మనము బయట పడలేమేమో. నా సాధారణంగా మేము కడపలో అనుకుంటాంటాం, మాకు బావి పౌరులు అంటే బావి పౌరులు కాదు, ఇప్పుడు బావిలో పౌరులు, పౌరులు బావిలోనే. నాకు 71 సంవత్సరం, నేనేం నష్టపోను. నా మనవరాళ్ళు నా పిల్లలు నష్టపోరు, వాళ్ళంతా యుఎస్ సిటిజన్స్. కానీ బావి పౌరుల భవిష్యత్తు కోసం మేము స్పందించకపోతే అసలు చరిత్రహీనులైతామని నా అభిప్రాయం. ఎస్ రవీంద్ర రెడ్డి గారు, యాక్చువల్గా మీరు డాక్టర్ గారు రాజకీయాల్లోకి రావటం అనేది ఇట్స్ ఎ సెన్సేషన్, బికాజ్ పీస్ఫుల్ అందులో రాయలసీమలో డాక్టర్ అంటే మీరు దేవుడితో సమానం. కానీ రాజకీయ నాయకుడైతే ప్రతి గడపకి మనం సమాధానం చెప్పుకోవాలి. అంతో ఇంతో కొంతమంది అసంతృప్తవాదులు ఎప్పుడూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి మానసికంగా సిద్ధపడి ఒకే పార్టీలో సుదీర్ఘమైన రాజకీయం చేశారు. మీరు అన్నారు చెబితే వినరేమో అని, డౌట్ అక్కర్లా, వినే లక్షణం లేదు. ప్రభుత్వం ఎవరైనా చెబితే, దరిదాపు 200 మందికి పైగా సలహాదారులు ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలో, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈయనేం వింటున్నాడు, అలాగే వాళ్ళు మాట్లాడుతున్నది మనం గమనించినప్పుడు, రవీంద్ర రెడ్డి గారు, ప్రజలకు ఏం చెప్తే మనం ఒక నమ్మకాన్ని కలిగించాలి అన్నదే ప్రధానమైనటువంటి కర్తవ్యం. మీరు ఇచ్చే ప్రజలకు ఇచ్చే ధైర్యం ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో? ప్రజలు ఇప్పుడు మొన్న హుజూరాబాద్ ఎలక్షన్ చూసిన తర్వాత ప్రజలకు మనం ఇచ్చే డైరెక్షన్, ప్రజలు కూడా ఎట్లా ఉన్నారంటే ఎలక్షన్లో డబ్బు అయిపోతే వాళ్ళ ఇంటి దగ్గర పోయి డబ్బు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నారు ప్రజలు. ఈ పరిస్థితుల్లో మనం ప్రజలకు సలహాలు ఇచ్చేదానికన్నా పాలకులకే సలహా ఇస్తే బెటర్ ఏమో, త్రూ డిబేట్స్ కానీ లేకపోతే త్రూ ప్రెస్ కానీ అట్లా ఇస్తే బెటర్ ఏమో అని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజలు ఏముంటే ఏముంది, తాత్కాలిక తాయిలాలకు లోపాయికారిగా లొంగిపోయి వాళ్ళు ఏదో మాకు వస్తుంది అంటే, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, రాజేంద్ర గారు నాకు ఒక 50 ఎకరాల పొలం ఉందండి, వెట్ల్యాండ్ మేము వరి తప్పితే వేరే పండించే అవకాశం లేదు. లాస్ట్ ఇయర్ సగమే లీజ్ అమౌంట్ ఇచ్చారు, ఈ ఇయర్ అసలు మేము చేసుకోమంటే భంగపోయి నాయన బీడు పెడితే చాలా అవమానం అని చెప్పి, మీకు బుద్ధి పుట్టినంతా మీకు పండితే ఇవ్వండి లేకపోతే తెలియదని చెప్పాము. వాళ్ళు అంటారు మేము అంటే
కూలీలను కించపరచాలని నా ఉద్దేశం కాదు, కానీ చెప్తున్నటువంటి సమాధానం కూలీలను కించపరచాలని ఉద్దేశం నాకు లేదు. కానీ వీళ్ళంటారు ఈ లీజుదారులు ఎవరైతే ఉన్నారో, మేము కూలీల కోసం పోతే వాళ్ళు సంక్షేమ క్యాలెండర్ పట్టుకొని ఉన్నారు సార్, ఎప్పుడు చెక్ వస్తుంది ఎప్పుడని, ఏం చేయాలి మేము అన్నారు. అంటే మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్గా వెరీ రిచ్ స్టేట్, మన జిఎస్డిపిలో 4% అగ్రికల్చర్ మీద ఉంది. అటువంటి దాన్ని ఇవాళ జీరోకు తీసుకొచ్చే పరిస్థితి చేస్తున్నారు. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేసినారు, బలవంతంగా ప్రభుత్వమే నెట్టేసినట్టుంది. పోయిన సంవత్సరం మేము వరి పండిస్తే ఆ వరిని కొనేవాడు లేక చాలా కాలం తర్వాత కొని, కొన్న తర్వాత 3 నెలలకు డబ్బులు ఇచ్చారు. ఈ సంవత్సరం కొంటారో లేదో తెలియదు, మరి ఆ ధరల స్థిరీకరణది ఏమైందో తెలియదు, ఎవరూ జవాబు చెప్పేవాళ్ళు లేరు. వ్యవసాయ శాఖ మంత్రి కానీ లేకపోతే ముఖ్యమంత్రి సలహాదారులు కానీ ఏంటి రైతు పరిస్థితి అని చెప్పి అడిగే పరిస్థితి లేదు. ఒక్కటే ఒక్క ఆశ ఉండింది మాకు, కొన్ని ప్రాంతాల్లో పత్తి పండిస్తారు, పత్తి క్వింటాల్ 10,000 రూపాయలు పోయింది తురి. అయితే మా దురదృష్టమేమో కానీ అతివృష్టితో, ఇప్పుడు 6 రోజుల నుంచి వర్షాలు పడతానే ఉన్నాయి, అతివృష్టితో ఆ పత్తి పోయింది. ఇవాళ రైతుకు గాలిలో దీపమని పూర్వకాలం అనేవాళ్ళు, కానీ ఇప్పుడు గాలి లేదు, దీపం లేదు, ఏమి లేదు. రైతు అనేవాడు సంక్షోభం లేక పూర్తిగా నెట్టబడ్డాడు. మరి దీనికి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, నేను ఒక్కరినే తప్పుపట్టడంలే, 2 ప్రభుత్వాలు ఏమి చేసి ఆదుకుంటాయో నాకైతే అర్థం కావటంలే. ఓవరాల్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక ధోరణి గమనించారు 2.5 సంవత్సరాలు, ఎంత బాధ్యతగా ఉంటారు, ఎలా రియాక్ట్ అవుతారన్నది